धन्यवाद। మల్లారెడ్డి యూనివర్సిటీలో జాతీయ విద్యా విధానంపై వైస్ ఛాన్సలర్ల సదస్సు జరుగుతోంది। రెండు రోజుల పాటు జరిగిన ఈ వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ లో భారతదేశంలోని వివిధ యూనివర్సిటీల 72 మంది వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు। ఇక అంతర్జాతీయ దృక్పథం నుండి భారతీయ విద్యా వ్యవస్థను శోధించడానికి వివిధ విద్యా సంస్థల నుండి వైస్ ఛాన్సలర్లు డైరెక్టర్లు సీఈఓలు ఈ వేదిక ప్రయోజనకారిగా చేయడం ఈ సదస్సు లక్ష్యమన్నారు। అలాగే జాతీయ విద్యా విధానం 2020 కి సంబంధించిన అనేక అంశాలను చర్చింపజేసే కీలక ప్రసంగాలు జాతీయ విద్యా విధానం 2020 అమల్లో ఎదురవుతున్న సవాళ్లను సమస్యలను పరిష్కరించడానికి ఈ సమావేశం ఉపకరిస్తుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు। చాలా మంచి ఆలోచన। అందుకోసం ఇద్దరు మన మతాని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మన జేఎన్టి వైస్ ఛాన్సలర్ గారికి నేను అభినందనలు తెలియజేస్తాను। ఈ గ్రాంట్ వచ్చి కాన్ఫరెన్స్ జరగడం వల్ల బాగా ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ అవుతుంది। ఒక్కొక్కరు వాళ్ళ కాలేజీలో ఏం చేస్తున్నారు తక్కిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం తర్వాత చాలా మంచి పెద్ద సౌకర్యం తీసుకొచ్చారు అన్నమాట ఈ సెమినార్ అని చెప్పి దాని మూలంగా ఇంకా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్లోకి వస్తుంది ఆలోచిస్తున్నాం। పోతే ఎన్ఈపి 2020లో ఇమీడియట్గా మనం చేయాల్సి ఏంటంటే మల్టీ లెవెల్స్ ఆఫ్ ఎంట్రీ ఎడ్యుకేషన్ ఒకటి అలాగే ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి పిల్లలకి ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాల్సి తర్వాత ఆర్ఎండి మీద చాలా ఫోకస్ చేయాలి। మనమేమో ఇక ముందుకుపోయే కొద్ది ఇండస్ట్రీతో బాగా మంచి రిలేషన్షిప్ ఉండాలి। మనం మన దేశంలో చాలామంది స్టూడెంట్స్ బయటికి పంపిస్తారు అలా కాకుండా మల్లారెడ్డి ఇండియా లెవెల్ వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ పెట్టాము। మల్లారెడ్డి యూనివర్సిటీ మన జెయింట్ హైదరాబాద్ యూనివర్సిటీ కంబైన్ తోటి ఈ పెద్ద ఈ కాన్ఫరెన్స్ పెట్టినందుకు దానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మా వివిఆర్ కొండెడ్డి గారు మిగతా వైస్ ఛాన్సలర్స్ ఇండియా లెవెల్ ప్రతి స్టేట్కి వెళ్ళి వచ్చిండు। మన నవీన్ మిట్టల్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిండు। వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ జరిగింది। ఈ కాన్ఫరెన్స్ సందర్భం ఏంటంటే మన పిల్లలకు మన యూనివర్సిటీలలో మనం కూడా విదేశాలలో బయట దేశాలలో అమెరికాలో లండన్లో కెనడాలో అక్కడ ఎక్కడ చదువులు ఉన్నాయి।